ఈటల రాజేందర్ కి బీజేపీలో కష్టాలు తప్పడం లేదు ఆయనకు మల్కజ్గిరి ఎంపీ టికెట్ ఇస్తారో లేదో ఇంకా తెలియదు కానీ ఆ నియోజకవర్గంలో అప్పుడే అసమ్మతి మొదలైంది ఈటలని నిలబడితే మేం పనిచేయం ఓడిస్తామంటూ మల్కజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ లీడర్లు మొండికేస్తున్నారు ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న లోకల్ వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా నాన్ లోకల్ కి ఇస్తారా అని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు మల్కాజ్గిరి బీజేపీ టికెట్ తనకే కన్ఫర్మ్ అయిందని ఈ మధ్య షామీర్పేట్ లో తన నివాసంలో ఈటెల రాజేందర్ అనుచరులతో మీటింగ్ పెట్టి చెప్పారు ఈ సమావేశానికి మల్కాజ్గిరి నియోజకవర్గం బీజేపీ క్యాడర్ ను పిలిచినా చాలా మంది అటెండ్ కాలేదు ఈటలకే టికెట్ అని తెలిసినప్పటి నుంచి స్థానిక బీజేపీ లీడర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఆయన్ని నిలబడితే సహకరించేది లేదని కరాఖండిగా కమలం పార్టీ పెద్దలకు చెప్పేశారట టికెట్ అడుగుతున్న వారికి బీజేపీలో కనీసం ఐదేళ్లైనా అనుభవం లేకపోతే ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు మల్కస్గిరిలో ముప్పై ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు వీళ్లలో లోకల్ లీడర్ ఎవరూ లేరా వాళ్లని కాదని నాన్ లోకల్ ఈటలకు ఎలా ఇస్తారని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు హైదరాబాద్ లోకల్ బీజేపీ లీడర్లంతా కోంపలిలో అత్యవసరంగా సమావేశమై ఈటలకు వ్యతిరేకంగా పనిచేయాలని డిసైడ్ చేశారు తమలో ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు బీజేపీ అధిష్టానం ప్రకటించకుండా తనకు తానుగా ఈటల ఎందుకు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిన వ్యక్తికి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తాము ప్రచారం చేస్తామని చెప్తున్నారు ఏ ఆత్మగౌరవం కోసం కోసం తనను గెలిపించాలని హుజురాబాద్ ఈటల అడిగారు ఇప్పుడు తమ ఆత్మ గౌరవం కోసం మల్కజ్ గిరిలో ప్రచారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు లోకల్ కేడర్ ని కాదని మల్కజ్ గిరి ఎంపీ టికెట్ ఈటల రాజేందర్ కి ఇస్తే ఓడించి తీరుతామంటున్నారు ఈటలకు బీజేపీ ఎంపీ టికెట్ వస్తుందో రాదో తెలియదు కానీ అసమ్మతి తీవ్రంగా ఉండడంతో ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉంటుందా అనే డౌట్స్ వస్తున్నాయి